నాకెంతో ఇష్టమైనటువంటి నా తల్లిదండ్రుల్ని వదిలి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోబోతున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకుంటే నేను చేసుకోబోయే అమ్మాయిని దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది. నేను ఒక స్త్రీని, పురుషుడి రూపంలో తప్పుగా పుట్టిన స్త్రీని. ఎందుకని నాలో ఉన్న ఆడదాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను దీనిని సరిచేయాలి. ఇకపై నన్ను మీరు వెతకండి. ఒకవేళ వెతికితే మాతో కుట్టిగా నేను ఉండిపోవడం లేదు. మీ అందరి కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. డాక్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, మై సెక్స్ ఈజ్ మేల్ బట్ మై జెండర్ ఈజ్ ఫిమేల్. ఈ రూపంలో మీకు ఎలాంటి ఇబ్బందో చెప్పండి. ప్రతి ఒక్కటి, ఈ పేరు కూడా. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం నా ముఖంపై ఉన్న రోమాలను చూస్తున్నప్పుడు, జెంట్స్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు, పురుషులతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఐ ఫీల్ అషెమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. మీ దేహంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? నా మనసులో నేను ఒక ఆడదాన్ని. నా రూపం కూడా అలా అవ్వాలి. నా గొంతు మారాలి. నా వ్యక్తిత్వం మారాలి. ఓకే, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. వాట్ డూ యూ థింక్ సో? ఇట్స్ ఎ జెనెటిక్ కేస్. కౌన్సిలింగ్తో ఇది సరిచేయడం కష్టం. హీ నీడ్స్ సర్జరీ ఫర్ సెక్స్ చేంజ్. Are you sure? Yes, doctor. మాతు కుట్టి చనిపోయాడు. ఇక నేను జీవిస్తాను మేరీ కుట్టిగా. ఆ ఇస్త్రీ బండి అతను ఊరికి వెళ్ళి చాలా రోజులైంది. మీకేమన్నా తెలుసా? ఎన్నో రోజులుగా ఆ బండి ఇక్కడే పడేసి ఉంచాడు. ఇబ్బందిగా ఉంది. మా ఇంట్లో పెట్టేళ్తానన్నాడు, కానీ నేను ఒప్పుకోలేదు. వీళ్ళందరూ దొంగలే. కానీ రాకముందే ఇదంతా పెయింట్ చేసి పాడు చేసే, సరేనా? నువ్వు ఊరుకో, ఐ మేక్ దిస్ బ్యూటిఫుల్. కానీ అంకుల్తో నేను ప్రామిస్ చేశాను. ఏం చేపలు కొన్నావమ్మా? బొమ్మిడేలు. మీ మేరీ అంటే చెప్పారు కదా, వన్ ఆఫ్ ది హెల్తీయెస్ట్ చేప ఇదే అని. ఊరికే ఉండమ్మా, తక్కువకొచ్చిందని చెప్పే కదా ఈ చేపలు కొన్నావు. నాకేం వద్దులే. బొమ్మిడేళ్లతో మేరీ అంటే ఏదో స్పెషల్ గా వండబోతుందంట, వద్దా? వద్దని చెప్పే కదా. వద్దంటే పో. మేరీ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతుంది. సరేలే పో అమ్మా. ఏమే బొమ్మడేలు కొన్నాను, వచ్చి వండుతావా? 2 నిమిషాలు వెయిట్ చేయి, వాటిని కడుగుంచు, నేను వచ్చేస్తాను. ప్లీజ్. టాబ్లెట్స్ అయిపోయాయా? ఈరోజు నువ్వు వేసుకోలేదా? లేదు, సింథటిక్ అంటే కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్సే నా బాడీకి సెట్ అవుతుందని చెన్నై డాక్టర్ థామస్ చెప్పారు. ఓ, రిమారిన్ 625 బెస్ట్. అవి ఇక్కడ అవైలబుల్గా లేవు. చెన్నైలో దొరుకుతుందిగా. ఈ వారం మధు వచ్చేటప్పుడు కొనుక్కురమ్మంటాను. ఏమైనా మాత్రలు స్టాప్ చేయకూడదు. అప్పుడే కదా నా మేరీ కుట్టి స్లిమ్ అయ్యి మంచి ఫిగర్గా కనిపిస్తుంది. నువ్వు కాస్త రావే, నువ్వు వండకపోతే తను ఈరోజు ఏమి తెందు. తను పెయింటింగ్ చాలు, లోపలికి రా. వస్తున్నామ్మా. జాన్, నీలాగే మాతు కుట్టి కూడా ఈ చోట్టునే పుట్టి పెరిగాడు. ఇప్పుడు తను మేరీ కుట్టి అయినందువల్ల అతని దూరంగా ఉంచలేను. ఫాదర్ వాడి తండ్రి పక్కూర్లోనే ఉంటున్నాడండి. వాళ్ల కొడుకు అమ్మాయిగా మారిన తర్వాత ఒక్కసారైనా చర్చకొచ్చాడా? వాడి తల్లి చెల్లి వాడిని చూసి ఏడుచుకుంటూ వెళ్లారు. ఆ విషయం మీకు తెలీదా? ఇంట్లో ఉన్న వాళ్లే వద్దన్నప్పుడు చర్చకెందుకు ఫాదర్? ఏ దిక్కు లేని వాళ్లకే ఆ ప్రభు అండగా ఉంటాడు. అంతేకాదు, మేరీ కుట్టి లాంటి వాళ్లని ఈ సభ ఆహ్వానిస్తుంది. ఆ పోపు కూడా అంగీకరించాడు. ఇక మీకెందుకు అభ్యంతరం? ఇలాంటి వాళ్ళు బట్టలిప్పి చూపిస్తారు ఫాదర్, పిల్లలు కూడా హాని చేస్తారండి. తను నీకు బట్టలిప్పి ఏమైనా చూపించిందా థామస్? అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. MCA చదువుకుంది మేరీ కుట్టి. చెన్నై విప్రోలో మంచి జాబు వదిలేసి ఇక్కడికి వచ్చింది తను. చెప్తున్నా